हाय फ्रेंड्स नेनु मी तेलुगु कैलास मनम उन्नाम एएन रेड्डी आईएएस अकाडमी लो मरी मनम ई वीडियो लो मरिकोन्नि नानार्थाल गुर्ची चर्चिंचुकोबोतुन्नाम नानार्थालु अंटे ओक पदानिकि भिन्नमैन अर्थालु वेर्वेरु अर्थालु नाना अंटे अनेक रकाल अर्थालु इच्चेवे नानार्थालु चंदो पद निबंधनलो छंदस्सुकि अनुगुणंगा ए पदान्नि उपयोगिंचालि अनेटप्पुडु लातानुप्रास चीकानुप्रास यमकालंकार पदबंधाన్ని చూపించడానికి ప్రత్యేకించి మనం యమకాలంకారము చీకాలంకారాన్ని అర్థభేదంతో చూపించడానికి కూడా ఇవి ప్రత్యేకించి ఉపయోగపడతాయి. ఏవి అంటే నానార్థాలు. రైట్. మరి కుహువు అనే పదానికి చంద్రకళ, కానరాణి, అమావాస్య, కోకిల ధ్వని, హిమవత్పర్వత జాతనవే విశేషము. కుహువు అనేది కూటము అనే పదానికి నానార్థాలు కపటము, ప్రోగు, అమ్ము, కొలువు, చావడి, శిఖరము, బుంకు, ఇల్లు, ఏడుపు, సమ్మిత, దోషము అనేవి నానార్థాలు. కూటము అంటే కబటము, ప్రోగు, అమ్ము, కొలువు, చావడి, శిఖరము, బొంకు, ఇల్లు, ఏడుపు, సమ్మిట, దోషము, సమూహము అనేవి నానార్థాలు. మరి కూపము అనే పదానికి చూద్దాం. నూయి ఇందమా నూయి, చలము, వాడ, కుయ్య అనేవి కూపము అనే పదానికి నానార్థాలు. కూర్మము అనే పదానికి తాబేలు, అభినయ హస్త విశేషము, ఒక ఉపవాయువు. కూర్మము అంటే మీకు తెలుసు తాబేలు. దశావతారాల్లో శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ఒకటి అనేది. అంటే తాబేలు రూపంలో భూమిపైన నడయాడాడేట. రైట్. అభయ అభినయ హస్త విశేషము కూర్మము ఇలా అంటామన్నమాట. ఒక ఉపవాయువు పేరు కూడా కూర్మము అనేది. కృకణము అనే పదానికి ఒక శరీరస్థ వాయువు కొక్కెర. కొక్కెర అంటే కొంగ. కృచ్రము అనే పదానికి వ్రత విశేషము, దుఃఖము, పాపము, బాధ. కృచ్రము అనే పదానికి వ్రత విశేషము, దుఃఖము, పాపము, బాధ అనేవి నానార్థాలు. కృతాంతము అనే పదానికి చావు, పాపము, అదృష్టము, సిద్ధాంతము. కృతాంతం అనే పదానికి చావు, పాపము, అదృష్టం, సిద్ధాంతం అనేవి నానార్థాలు. కృతి అనే పదానికి కావ్యము, నేర్పరి, ధన్యుడు, చందో విశేషం. కావ్యము, కబ్బము, గ్రంథము, పుస్తకము, పొత్తము ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి రచనకి సంబంధించినటువంటి అంశాలు. మరి కృతులు అనేవి ఒక చందో విశేషము కూడా. నిజంగా చెప్పాలి అంటే మనం అన్నమయ్య యొక్క అంశాలని రాసిన వెంకటేశ్వరుని పైన రాసిన వాటిని సంకీర్తనలని ఎలా అంటామో త్యాగయ్య రాసిన వాటిని కృతులని, క్షేత్రయ్య లేదా వరదయ్య రాసిన వాటిని జావలీలని, నరహరి కృష్ణమాచార్యులు రాసిన వాటిని వచనములు అని అంటాం. అలాగే కృతి అంటే ఒక చిందు విశేషము. చావు, పాపము, అదృష్టము, సిద్ధాంతము. కృతి అనే పదానికి కావ్యము, నేర్పరి, ధన్యుడు, చందో విశేషము. కృష్ణుడు అనే పదానికి విష్ణువు, వసుదేవుని పుత్రుడు, వ్యాసుడు, అర్జునుడు, ద్రౌపది కూడా. కృష్ణ అనే పదం భారతంలో నలుగురికి ఉన్నదే. కృష్ణ అనే పదం భారతంలో, భా అంటే జ్ఞానాన్ని, రథమంటే కలిగించేది, భారతంలో నలుగురు వ్యక్తులకి కృష్ణ అనే పేరు. కృష్ణ ద్వైపాయనుడిగా వ్యాసునికి, కృష్ణుడిగా కృష్ణ పరమాత్మునికి, కృష్ణుడిగా అర్జునుడికి, కృష్ణగా ద్రౌపదికి. ద్రౌపదికి, అర్జునుడికి, వ్యాసునికి, కృష్ణునికి కలిపి కృష్ణ అనే నామధేయము ఉన్నది. ఇక్కడ మనం శ్యామల వర్ణము, నల్లని వర్ణము, కృష్ణపక్షము అనే ఒక కావ్యము రాసి, ప్రణయ కావ్యము రాసిన కవి దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి కూడా మనకి గుర్తొస్తాడు.
కృష్ణుడు అనే పదానికి విష్ణువు, వసుదేవుని పుత్రుడు, వ్యాసుడు, అర్జునుడు అనేవి నానార్థాలు. కెలసము అనే పదానికి పని, నిమిత్తము, సేవ. ఈ కెలసము పదము కన్నడంలో కూడా ఉంది. రైట్, కెలసమనే పదము పని, నిమిత్తము, సేవ. రైట్, మరి మిత్రులారా, అదేవిధంగా కెళవు అనే పదానికి కెళ్ళవు, ప్రక్క, దూరము అనేవి నానార్థాలు. కేతనము గురుతు, డెక్కము, గృహము, చేయుట, తేకము, ధనుస్సు, భాగ్యము, బుద్ధి, కోరిక, ఆకృతి అనేవి నానార్థాలు. కేతనం అనే పదానికి గురుతు, డెక్కెము, గృహము, చేయుట, దేకము, ధనుస్సు, భాగ్యము, బుద్ధి, కోరిక, ఆకృతి అనేవి నానార్థాలు. మరి కేదారము అనే పదానికి వరిమడి, కొండ, ఒక పర్వతము. కేదారము ఇక్కడ చాలు కట్టి నీరు కట్టి దున్నుతారు కనుక పొలాన్ని కేదారము. ఉత్పత్తి కొండ, ఒక పర్వతము. కేదార పర్వతం ఉంది, కేదారము కొండ ఉంది, వరి మడిని కేదారమని కూడా పిలుస్తాం. రైట్, కేసరము లేదా కేసరము విష విశేషము, నాగకేసరము, పొగడ, పున్నాగ, ఇంగువ, వింజామరము, గుర్రపు మెడమీది వెండ్రుక, లవంగ పువ్వుని కేసరం అంటారు. లవంగ పువ్వులోని భాగాలని కేసరాలు, ఉమ్మెత్తు పువ్వులోని పుష్ప విన్యాసాలని కేసరాలు అని కూడా అంటాం. కేసరి అనే పదానికి సింహము, జూలు విదుల్చున్నది సింహము కేసరి, గుర్రము, పున్నాగము, శ్రేష్టము, నాగకేసరము, హనుమంతుని తండ్రి కేసరి. హనుమంతుని తండ్రి పేరు కేసరి. జూలు విదుల్చున్నది సింహము కేసరి, గుర్రము కేసరి, పున్నాగము కేసరి, నాగకేసరము కేసరి. కేళి, పరిహాసము, ఆట, పుడమి, ప్రాత, దొంగ. కేలి అనే పదానికి నవ్వు, కేలి. రైట్, ఆట, పుడమి, ప్రాత, దొంగ. కైకును ధరించు, స్వీకరించు, పెండ్లి ఆడు, భావించు, ధ్యానించు, అంగీకరించు, పూను, అనుభవించు. కైకును అనే పదానికి ధరించు, స్వీకరించు, పెండ్లియాడు, భావించు, ధ్యానించు, అంగీకరించు, పూను, అనుభవించు అనేవి నానార్థాలు, అనేక రకాల అర్థాలు. రైట్, మరి మిత్రులారా, అదేవిధంగా మరికొన్ని మనం పదాలకి నానార్థాలని చూద్దాం. కైతవము అనే పదానికి ఉమ్మెత్త, వైఢూర్య, మణి, కపట, జూదము. కైపు, కైపు, కైపులో అంటారన్నమాట, అంటే మత్తులో, మత్తుతనాన్ని చూపించే పదం. కైపు అనే పదానికి మత్తు, ఉద్రేకము, ఆందము, కపటము, విధము. కైపు అనే పదానికి మత్తు, ఉద్రేకము, అందము, కపటము, విధము. కైరవి అనే పదానికి చంద్రుడు, వెన్నెల, స్త్రీ. కైరవి చంద్రుడు. ఎందుకు చంద్రుడు? వెళ్ళనెల, తెల్లనైన నెల, వెన్నెల, స్త్రీ. కైరవుడు అనే పదానికి జూదరి, జూదరి, పగవాడు, మోసకాడు అనే నానార్థాలు. కొండ అనే పదానికి పర్వతము, ఆకాశము, ఘనకార్యము. ఏం, నీవేమైనా పెద్ద కొండ చేసినవా అంటారు, అంటే పెద్ద ఘనకార్యము, గొప్ప కార్యము చేసావా అని ప్రశ్నించడం. కొండి అనే పదానికి తేలుతోక, ముళ్ళు, పీతడెక్క, గుల్లెము అనేవి నానార్థాలు. కొప్పరము అనే పదానికి శిఖరము, ఔన్నత్యము, మూపు, వికసించినది అనేవి నానార్థాలు. కొమ్మ అనే పదం స్త్రీ, శేఖ, కోట, కొమ్మ. కొమ్మ అనే పదం స్త్రీ యొక్క పర్యాయ పదాలలో ఒకటి కనుక కొమ్మ అనే పదం యొక్క నానార్థాలు తీసుకునేటప్పుడు స్త్రీ, శేఖ, మొక్కలోని రొమ్మలలోని కొమ్మలు అంటాం. మాటల రెమ్మలపై, పాటల కొమ్మలపై మన తెలుగు భాష వెలుగులలో మనం వృక్షం గూర్చి చెప్పుకునేటప్పుడు కొమ్మ వాడుతాం. అంటే కొమ్మ అంటే శేఖ, కొమ్మ అంటే స్త్రీ, కొమ్మ అంటే కోట కొమ్మ. ఇది కొమ్మ. మరి కొమ్ము అనే పదానికి ఏనుగు దంతము, శిఖరము,
పందికోర పశువుల కొమ్ము ఉత్సాకము బలము శేక బూదిడి వాద్యము. కొలువు అనే పదానికి రాజసభ సేవ ఆస్థానము ఆస్పదము ఆస్పంద దోష్టంభున అనేది మన ప్రాచీన కవి వాడిన ఒక చక్కని పద్యములోని ఒక పదము. ఆస్పంద దోష్టంభుకన్ ఘీంకరించుచు నటభ్రుకుటితో నటభ్రుకుటితో అంటారు. అంటే ఏంది, ఇక్కడ కొలువు కూటమిలో రాజసభ సేవ ఆస్థానము ఆస్పదము కృష్ణదేవరాయులు కొలువు కూటమి పేరు ఏమిటి అంటే భువన విజయము. ఇంటి మందిరం పేరు మలయకూటము. ఇలా మనం చెప్పుకోవచ్చు. రైట్, మరి మిత్రులారా, మరికొన్ని నానార్థాలైతే మనం చూద్దాం. కొసలు అనే పదానికి కోరిక ప్రార్థనము విజృంభించు మాటి మాటికి కోయు వాంఛ సంశయము కొద్దిగా వేయు అని అడగడం. కోకము అనే పదానికి చక్రవాకము తోడేలు కప్ప ఈత చెట్టు అనేవి నానార్థాలు. కోటి అనే పదానికి అంచు నూరు లక్షలు గుంపు వేగువాడు అనేవి నానార్థాలు. కోటీరము అనే పదానికి జటాజూటము ఆరుద్ర పురుగు ముంగిస. కోటీరము అనే పదానికి జటాజూటము ఆరుద్ర పురుగు ముంగిస. కోడే కోడే అనే పదానికి విటుడు తరుణము కోడే దూడ. కోడే అనే పదానికి విటుడు తరుణము కోడే దూడ. కోన కూనలమ్మ కోన మధురాంతకం రాజారాం గారి రచన. కూన కాకుండా కోన పదానికి తోట లోయ మూల కోన అడవి పల్లె గోసమూహము. కోన అనే పదానికి తోట లోయ మూల కోన అడవి పల్లె గోసమూహము. కోలము అనే పదానికి రేగుపండు పంది ఎలుక తెప్ప కౌగిలి నకము చెప్ప. కోలం అనే పదానికి రేగుపండు పంది ఎలుక తెప్ప కౌగిలి నకము చిప్ప. కోసము అనే పదానికి మనం గమనిస్తే కత్తిబొర జాజికాయ బెండ బొక్కసము పాత్రము మొగ్గ గర్భము గృహము మేఘము పుస్తకము సమూహము భాండాగారము వెండి బంగారములు పట్టుకాయ వృషణము గ్రుడ్డు. లోకమైన చూడు అథవా కోసమైన చూడు అంటారు పెద్దలు. లోకాన్నైనా తిరిగిరా, లేకుంటే గ్రంథాలయంలోని కోశాగారంలోని గ్రంథాలు చదువు అంటారు. ఇలా రెండింటి వలన కూడా నీకు విజ్ఞానము అలవడుతుంది అనేది వారి మాట. మనం గమనిస్తే ఈ పూట కోసమనే పదానికి సమూహము భాండాగారము మొగ్గ గర్భము గృహము మేఘము పుస్తకము పట్టుకాయ వృషణము గ్రుడ్డు కత్తిమర జాజికాయ బెండ బొక్కసము పాత్రము అనేవి నానార్థాలుగా మనం గమనిస్తున్నాం. రైట్, మరి మిత్రులారా, అదేవిధంగా కౌతుకము అనే పదానికి సంతోషము శుభ్రము పెండ్లి కోరిక ఉత్సవము ఐతిహ్యము భోగకాలము దేవేంద్రుని రథము. కౌతుకము అంటే ఇది దేవేంద్రుని రథము. సంతోషము కౌతుకమున సంతోషమున శుభ్రము పెండ్లి కోరిక ఉత్సవము వేడుక ఐతిహ్యము ఇతిహాసము కూడినది కౌతుకము. కపీనము అనే పదానికి గోచి అకార్యము స్త్రీ పురుషుల గురి హృదయం ఎరుపు అనేవి మనం కౌపీనము. కౌమారము బాల్యమునకు పిమ్మటి అవస్థ, మెత్తనిది బాల్యము. ఒడుదొడుకుల దశ కౌమార దశ అంటారు. ఒడుదొడుకుల దశ కౌమార దశ అంటారు. అంటే దీనిని శ్రీనాథుడు నవయవ్వన శిశువుగా పోల్చాడు కౌమార దశని. నవయవ్వన శైశవ దశ అంటే కొత్త యవ్వనము ఇటు శైశవము మధ్యన ఉన్నది అని. ఆ దానిని మనం ఏమంటున్నాం అంటే కౌమారము. ఈ కౌమారమే మనిషికి ఒడుదొడుకుల దశ. అటా ఇటా ఇటా అటా అట్రాక్షన్ ఓవర్ యాక్షన్ అనేవి చేరే సమయం. ఎటు పోతుందో అని తల్లిదండ్రులు భయపడే సమయం, పిల్లవాళ్ళు తల్లిదండ్రులకు వినని సమయం ఈ కౌమార దశ. ఇదే ఒడుదొడుకుల దశ, నవయవ్వన శైశవ దశ. శ్రీనాథుని దృష్టిలో చూద్దాం,
కౌమారమనే పదానికి బాల్యమునకు పిమ్మటి అవస్థ అంటే బాల్యము తరువాత వచ్చే అవస్థ, యవ్వనానికి ముందు రెడీగా ఉన్న అవస్థ కౌమారము. మెత్తనిది బాల్యము. కౌలికుడు అనే పదానికి వంచకుడు, పాషుండు, సాలెవాడు అనేవి. కౌలికుడు అనే పదానికి అది కౌలికుడు, ఇది కౌలికుడు. పాములవాడు, కుమ్మరివాడు, విశ్వామిత్రుడు, ఇంద్రుడు, నిఘంటు వ్రాసిన వాడు కౌలికుడు అంటే. కౌలికుడు, వంచకుడు, పాషండు, సాలెవాడు, కౌళికుడు, పాములవాడు, కుమ్మరివాడు, విశ్వామిత్రుడు, ఇంద్రుడు, నిఘంటువు రాసినవాడు. కౌస్తభవు అనే పదానికి విష్ణు వక్షస్థలమునందలి మరి ఒక జాతి నూనె. క్రమము అనే పదానికి అడుగుపెట్టుట, పాదము, మార్గము, వరుస, వేదపఠన విశేషము, వేదపఠన విశేషము, కల్పము, పద్ధతి, విన్యాసము. క్రముకము అనే పదానికి పోకపండు, తమ్ములము, ప్రత్తికాయ. క్రముకం అనే పదానికి పోకపండు, తమ్ములము, ప్రత్తికాయ అనేవి అనేక రకాలైన అర్థాలు. కనుకొని వీటిని మనం నానార్థాలు అని అంటున్నాం. రైట్. మరి మిత్రులారా, క్రాంతి అనే పదానికి మీరుడు, తిరుగుడు, ఆక్రమణము, గమనము, సూర్య మార్గము. క్రాంతి అనే పదానికి మీరుడు, తిరుగుడు, ఆక్రమణము, గమనము, సూర్య మార్గము. క్రియ అనే పదానికి చూద్దాం నానార్థాలు. ధాత్వర్థము అంటే ధాతువు యొక్క మూల అంశం. ఏందబ్బా క్రియ? క్రియ విచ్వన్ ఇస్ ద సెంటరాయిడ్ ఆఫ్ ది వెర్బ్, దట్స్ మీన్ ధాతువు. విచ్వన్ ఇస్ ద సెంటరాయిడ్ ఆఫ్ నౌన్, దట్స్ మీన్ ప్రాతిపదిక. క్రియ యొక్క మూల రూపమే ధాతువు. అందుకనే మనం ధాత్వార్థము అనే పదం వాడాం. అదేవిధంగా పని, చేష్ట, శ్రాద్ధము, ప్రాయశ్చిత్తము, పని, ఆరంభం, పూజ, శిక్ష, ఉపాయము, వేడుక, మేషరాశి. మేషరాశి. క్రోధి అనే పదానికి, క్రోధి అనే పదానికి మరి చూద్దాం మిత్రులారా, ఒక సంవత్సరము కుక్క, దున్నపోతు. క్రోధి అనే కుక్క పేరు క్రోధి, దున్నపోతుని క్రోధి. ఒక సంవత్సరము అంటే 60 సంవత్సరాలలో క్రోధి అనేది ఒకటి అవునా కాదా చూద్దాం. ప్రభవ విభవ శుక్ల ప్రమోదోత ప్రజోత్పత్తి అంగిరస శ్రీముఖ భావ యువదాత ఈశ్వర బౌధాన్య ప్రమాది విక్రమ వృష చిత్రభాను స్వభాను తారణ పార్థివ వియ సర్వజిద్దు సర్వతారి విరోధి వికృతికరణందన జయ విజయ మన్మత దుర్ముఖి యావలంబి విలంబి వికారి శార్వరి ప్లవ సభకృతి స్వభకృతి విశ్వవసు పరీదావ ప్రమాదీచం ఆనంద రాక్షస నల పింగళ కాలయుక్తి సిద్ధార్థి రౌద్ర దుర్మితి దుందిబి రుద్రోద్గారి రక్తాక్షి క్రోధన అక్షయ. ఈ క్రోధన అనేది ఒక 60 తెలుగు సంవత్సరాలలో ఒకటి క్రోధి, కుక్క, దున్నపోతు క్రోధి. క్రోశము అనే పదం ఏడ్పు, పిలుపు, వినపడు దూరము, క్రోసు, క్రోసుల దూరము అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం వరంగల్లుకు సమీపంలోని జనగామాకు 12 క్రోసుల దూరంలో పాలకురికి అనే గ్రామంలో పుట్టాడు కనుక సోమన ఊరి పేరు, ఇంటి పేరు పాలకురికి. పాల్కురికి సోమన అంటాం. అంటే 12 క్రోసుల దూరం, అక్కడ డిస్టెన్స్, దూరాన్ని చెప్పేది క్రోసు అనేది మనం చూస్తున్నాం. అదే క్రోశము. ఏడ్పు, పిలుపు, వినపడు దూరము, క్రోసు. క్రౌంచము అనేది ఒక విధముగు కొంగ, ఒకనొక పర్వతము, ఒకనొక ద్వీపము. క్రౌంచ పక్షుల జంట అంటారు. అంటే వన్ ఆఫ్ ద, ఒక రకమైనటువంటి బకము, ఒక రకమైనటువంటి కొక్కెర, ఒక రకమైనటువంటి కొంగ. మానిషాద ప్రతిష్టాంత మగమశాస్తి సమ యత్రంచమిదునాదేకం అవధి కామమోకితం అంటాడు వాల్మీకి తన అనుష్టుప్ ఛందస్సులో రామాయణం ప్రథమ శ్లోకంలో. అది క్రౌంచ పక్షుల జంటలోని ఒక పక్షిని వేటాడేటప్పుడు తన మనస్సులోని బాధ కలిగి వచ్చినదే మానిషాద ప్రతిష్టాంత మగమశాస్తి సమ యత్రంచమిదునాదేకం అవధి కామమోకితం అంటాడు. రైట్. క్రౌంచం అంటే ఒక విధముకు కొంగ, ఒకనొక పర్వతము, ఒకనొక ద్వీపము. క్లేదువు అనే పదానికి చంద్రుడు, క్షేత్రము, శరీరము, భంగము అనేవి నానార్థాలు. క్లేశము అనే పదానికి
దుఃఖము ఆశలేమి జగడము వ్యథ యత్నము అనేవి క్లేశం అనే పదానికి క్షణనము అనే పదానికి గాయపరుచుట వధము అనేవి క్షణనం అనే పదానికి నానార్థాలు రైట్ మరి మిత్రులారా అదేవిధంగా క్షణము అనే పదానికి నిమిషము ముహూర్తము ఉత్సవము సేవ సంతసము పరాధీనత పర్వదినము ఇల్లు మార్గవము మార్గమము క్షణము అనే పదానికి ఇవన్నీ కూడా నిమిషము ముహూర్తము ఉత్సవము సేవ సంతసము పరాధీనత పర్వదినము ఇల్లు మార్గమము క్షతము అనే పదానికి వ్రణము గాయము ఆపద బాధ లగ్నమునకు ఆరవ రాశి క్షతము క్షమ క్షమ కలిగిను ఓర్పు భూమి గౌరీ సమర్థము ఇష్టము ప్రియము క్షమ అనే పదానికి ఓర్పు భూమి గౌరీ సమర్థము ఇష్టము ప్రియము అనేవి నానార్థాలు రైట్ మరి మిత్రులారా క్షయము అనే పదానికి రోగ విశేషము ప్రళయము గృహము నష్టము కుటుంబము అనేవి నానార్థాలు క్షరము అనే పదానికి ఉదకము మేఘము నశించున్నది అక్షరము నాశనం లేనిదని చెప్పుకున్నాం కదా దానికి వ్యతిరేక పదమే క్షరము నాశనమైనది క్షరం అనే పదానికి ఉదకము మేఘము నశించున్నది అనేవి నానార్థాలు క్షరించు అనే పదానికి నశించు స్రవించు పుట్టు అనేవి నానార్థాలు క్షామము అనే పదానికి కరువు సన్నము బలహీనము అనేవి నానార్థాలు క్షారము అనే పదానికి ఉప్పు కారము గాజు భస్మము గాజు మన్ను వెలిగారము అనేవి నానార్థాలు క్షారము అంటే ఉప్పు కారము గాజు భస్మము గాజు మన్ను వెలిగారము రైట్ మరి మిత్రులారా క్షితి అనే పదానికి చూద్దాం క్షితి అనే పదానికి నానార్థాలు భూమి ఉనికి చిటికి వేయునంత కాలము అంటే ఏకమాత్ర కాలము సంఖ్యా విశేషము పళ్ళు నాశము కాలభేదము శృతి భేదము క్షితి క్షీరము అనే పదానికి నానార్థాలు పాలు నీరు వటము పాలపిట్ట తీపి పాల సముద్రము తీపి పాల సముద్రము తీపి అయిన పాల సముద్రము క్షీరము అంటే పాలు క్షీరము అంటే నీరు క్షీరము అంటే వటము క్షీరము అంటే పాలపిట్ట తీపి పాల సముద్రము రచ్ మరి క్షుత్తు అనే పదానికి ఆకలి తుమ్మ పాడు చేయుట క్షుత్తు అంటే క్షుద్బాధ అంటారు ఆకలిని క్షుత్తు ప్లస్ బాధ క్షుద్బాధ ఆకలి బాధ రౌరవ నరకపు వాకిలి బాధ ఏంది అంటే ఆకలిని మనం క్షుత్తు ఆకలి తుమ్మ పాడు చేయుట క్షుద్ర అనే పదానికి తేనెటీగ ఈగ నాట్యస్త్రీ వెలయాలు పులిచింత వాకుడు మొక్క క్షుద్ర అనే పదానికి తేనెటీగ ఈగ నాట్యస్త్రీ వెలయాలు పులిచింత వాకుడు మొక్క అనేవి నానార్థాలు మరి తదుపరి క్షురము అనే పదానికి మనం చూద్దాం ఏందబ్బా క్షురము అనే పదానికి క్షురము అంటే క్షౌరము చేసినది మంగలి కత్తి గిట్ట గిట్టని కూడా మనం క్షురమే అంటాం బాణము చురకత్తి ఏనుగు పల్లేరుని కూడా క్షురమే అంటాం క్షేత్రము అంటే భార్య వరిమడి పుణ్యస్థానము శరీరము భూమి అడుంగుని గోడ క్షేత్రమనే పదానికి భార్య వరిమడి పుణ్యస్థానము శరీరము భూమి ఆడుంగుని గోడ ఇక్కడ మగవాడు వేసినది విత్తము స్త్రీ క్షేత్రము వంటిది విత్తము నాశనమైతే ఒక్క మొక్కే పోతుంది క్షేత్రము నాశనమైతే మొత్తం సమాజం చెడుతుంది అంటది మన భగవద్గీతలోని భావం రైట్ మరి మిత్రులారా క్షేత్రమనే పదానికి భార్య వరిమడి పుణ్యస్థానము శరీరము భూమి ఆడుంగుని గోడ క్షమము అనే పదానికి శ్యామము
దండయను గ్రంథ ద్రవ్యము గరుడుడు తుమ్మ క్షమమని పదానికి ఇవన్నీ కూడా నానార్థాలుగా మనం గ్రహించాలి. రైట్, మరి మిత్రులారా, క్షోణి అనే పదానికి భూమి, ముంజదర్భల మొలత్రాడు, నల్లజీల కర్ర, సంఖ్యా విశేషము. క్షోణి అంటే ఒక క్రమము, ఒక భూమి. క్షోణి అంటే భూమి, ఇంకా నల్లజీల కర్ర, ముంజదర్భల మొలత్రాడు, సంఖ్యా విశేషము. క్షోభము, క్షోభము అంటే దుఃఖము, కలత, వికారము, దూపుడు, కదలిక. తదుపరి క్షోభము అనే పదానికి మరికొన్ని, దుఃఖము, కలత, వికారము, దూపుడు, కదలిక. క్షౌమము అనే పదానికి నారచీర, పట్టు వస్త్రము. క్షౌమము నారచీర, పట్టు వస్త్రము. క్షౌమము ప్రాచీన కాలంలో స్త్రీ పురుషుల ఇద్దరి వస్త్రము, నేటి కాలము మాత్రము అది ఒక్కరి చాలమే. అంటే సీతారాములు నారచీరలు ధరించేవారు, స్త్రీ పురుషులు ఇరువురును ధరించేది క్షౌరము. నేటి కాలంలో ఒక్కతే, స్త్రీ మాత్రమే ధరించేది క్షౌరము, నారచీర, పట్టు వస్త్రము. ఖండ, ఖండ పరుశువు అనగా శివుడు, పరశురాముడు, రాఘువు, ఒక లేహ్యము. ఖండము అనే పదానికి ముక్కు, పగులు, ఒక భాగము, రత్నదోషము, పులఖండము. ఖండమనే పదానికి ముక్కు, పగులు, బీటల వారు, ఒక పార్ట్, ఒక భాగము, రత్నములలోని దోషము, పులఖండం అనేవి నానార్థాలు. ఖగము ఆకాశమున సంచరించునది పక్షి, బాణము, దేహము, గాలి, సూర్యాది గ్రహములని మనము ఖగములు అంటాం. ఆకాశంలో సంచరించినవి కనుక పక్షి, బాణము, దేహము, గాలి, సూర్యాది గ్రహణములని మనం ఖగము అన్నాం. బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు, గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్, ఈ సూర్యాది, చంద్రాది, వీటి అన్నిటిని కూడా అంతరిక్షంలో తిరిగాడునువే ఖగములు. పక్షులు కూడా తిరుగుతవి కనుక పక్షి కూడా ఖగమనే పదానికి ఒక నానార్థంగా మనమైతే తీసుకున్నాం. రైట్, మరి మిత్రులారా, తదుపరి కరము అనే పదానికి గాడిద. కరము అంటే ధర ఎక్కువ, కరము అంటే గాడిద. వేడిమి, వాడిమి, తేనె, దేవతాడి, ఎండుపోక. ఖర్జూరము అనే పదానికి ఒక చెట్టు, తేలు, వెండి, హరిదలము, శ్లేష్మము. కలుడు అనే పదానికి నీచుడు, క్రూరుడు, అతముడు, సూర్యుడు. కలుడు అంటే నీచుడు, క్రూరుడు, అతముడు, సూర్యుడు, ఇవన్నీ కూడా కలుడనే పదానికి నానార్థాలుగా మనం గ్రహించాలి. కేచరము అంటే ఆకాశములో సంచరించేది పక్షి, గాలి, మబ్బు, పాదరసము, కాశీసము, గ్రహము, ఇవన్నీ కూడా కేచరములే. కేచరుడు అంటే ఆకాశములో సంచరించేవాడు ఎవరు? వేల్పు దేవుడు, సూర్యుడు, రాక్షసుడి. హాని మనం ఆకాశ గమనమున వినిపిస్తున్న ఆ గోసల వినుండే అని వస్తుంది. అంటే కేచరుడు అంటే రాక్షసుడు, కేచరుడు, సూర్యుడు, ఆకాశములో సంచరించేవాడు, దేవతడు కూడా. ఖేదనము అంటే అలసట, బాధ, దైన్యము, పేదరికము, దుఃఖము. గంగ, భాగీరథి, నీరు. గంగ, భాగీరథి, నీరు. గంగ అంటే పాపములను పారద్రోలునది. భాగీరథి, భగీరథుని తపస్సు వలన నేలపైకి వచ్చినది. నీరు. గంధము అనే పదానికి వాసన, గర్వము, గంధకము, స్వల్పము అనేవి నానార్థాలు. గగనము అనే పదానికి దుర్లభము, ఆకాశము, శూన్యము, స్వర్గము, అభ్రకము, మహావాయువు. గగనమనే పదానికి దుర్లభము. ఓ, నేటి కాలంలో యువతకి వేగంగా ఉద్యోగము దుర్లభమా అన్నట్లు ఉన్నది అంటాడు. రైట్. లేకపోతే గగన మార్గమున అంటే ఆకాశ మార్గమున. గగనమంటే ఏం లేదు, శూన్యం, స్వర్గము, అభ్రకము, మహావాయువు గగనము. గజము అనే పదానికి ఏనుగు. గజము అంటే 8 సంఖ్య,
గజము అంటే 36 అంగుళాల కొలది, అంటే కొలత కలిగినది కొలది. గుగనము గుహ అడవి వగ స్వరసత్యము కానిది. పూర్వ మీమాంస శాస్త్రము గుగనము దుఃఖము నీరు దోషము కష్టము. గుగనం అనే పదానికి గుహ అడవి వగ స్వరసత్యము కానిది అంటే వెళ్ళడానికి వీలు లేనిది గుగనము గుహ గృహ. పూర్వమీమాంస ఉత్తరమీమాంసలలో పూర్వమీమాంస శాస్త్రము దుఃఖము నీరు దోషము కష్టము అనేవి నానార్థాలు, రైట్. గహ్వరము అనే పదానికి కొండ గుహ అడవి కపటము ఏడ్పు నీరు పొదరిల్లు రహస్యము రంధ్రముతో కూడినది నానార్థాలు. గాంధర్వము గాంధర్వము ఒక వివాహము, అంటే వివాహములలో గాంధర్వ వివాహము మనం తీసుకుంటే భరతుడు తల్లిదండ్రులు అయినటువంటి రామాయణములోని భరతుడు కాకుండా భారతంలో కన్వ మహాముని పెంచినటువంటి శకుంతల దుష్యంతుడిని చేసుకున్న వివాహము ఏదబ్బా అంటే గాంధారి వివాహము. దానిని మనం గాంధర్వము అంటాం. దీన సప్తమాంబం గుర్రము గాంధర్వము, రైట్. ఒక రాగము కూడా గాంధారి, రైట్. గాలి వాయువు పిశాచము జంతు రోగము నింద ఒక రోగము పేరు. పిశాచము వాయువు గాలి సోకినది అంటారు, అంటే పిశాచము దెయ్యము సోకినది. ఒక జంతు రోగము ఒక జంతువులకు వచ్చే రోగము పేరు కూడా గాలి, రైట్. నింద గిరీషుడు అనే పదానికి శివుడు హిమవంతుడు. గిరీశుడు అనే పదానికి శివుడు హిమవంతుడు. ఇంకా కన్యాశుల్కంలోని నాటకంలోని ప్రధాన పాత్ర కూడా గిరీశుడు. గుణము అనే పదానికి ఐశ్వర్యము మొదలుగా కలిగినది నారి దారము రూపరస రూపరస గంధాది గుణము త్రాడు స్వభావము విద్య దయ వింటి నారి కూడా. నారి వింటి నారి అంటే బాణం ఎలా వేసేటప్పుడు తాడు ఉంటుంది చూశారో అదే వింటి నారి. ఇంకా గుణము ఐశ్వర్యము మొదలుగా కలిగినది దారమును కూడా రూపరస గంధాది గుణముని కూడా త్రాడుని స్వభావాన్ని విద్యని దయని కూడా గుణము అని మనం సంబోధిస్తూ ఉంటాం, రైట్. మరి మిత్రులారా, అదేవిధంగా గురువు అనే పదం గురు గుశ్యప్త మందకారస్య గురు గురువు. ఓం గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవ మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అనే శ్లోకం తీసుకునేటప్పుడు మనకి చాలా విషయాలు విసిద్ధమవుతాయి. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవలలో తల్లిదండ్రుల తరువాత అంతటి స్థానీయమైనది అంతటి మనం పూజ్యనీయమైనది గురుస్థానము. మరి గురువు అనే పదానికి ఉపాధ్యాయుడు తండ్రి బృహస్పతి కులము పెద్ద పినతండ్రి ఆలుమగల తండ్రి పురోహితుడు మేనమామ రక్షకుడు నిషేక వివాహాదులు చేయించువాడు నిషేధ వివాహాదులు చేయించువాడు వేదము చదివించువాడు బరువు ఇంకా ఉత్తమమైన వాడు మనం అని చాలా విషయాలు మనం చెబుతామన్నమాట. గురువు ఆచార్యుడు గురువు అధ్యాపకుడు గురువు ఉపాధ్యాయుడు గురువు వజ్ర ఇవన్నీ కూడా గురుపదానికి గురువు పదానికి నానార్థాలు. ఇంకా మిత్రులారా, ఏంది అంటే గుద్రము అనే పదం తీసుకుంటే ఉత్తమమైనది ఉత్తమమైనది అధికమైనది రాజు గృద్రుడు మీమాంసకుండు ముసలితనము లేనిది. గృహిణి అనే పదానికి భార్య కరుదురేగ భార్య గృహిణి అనే పదానికి భార్య కరుదురేగ. గోత్రము అనే పదానికి వంశము సంతతి ప్రశంసింపదగిన జ్ఞానము మబ్బు గొడుగు వరిమడి కొండ చక్రము భూమి వేశ్యాగృహము ఏందబ్బా వేశ్యాగృహము పేరు ధనము మార్గము అడవి ఇవన్నీ కూడా గోత్రం అనే పదానికి నానార్థాలు. వంశము సంతతి ప్రశంసింపదగిన జ్ఞానము మబ్బు గొడుగు వరిమడి కొండ చక్రము భూమి వేశ్యాగృహము పేరు ధనము మార్గము అడవి ఇవన్నీ కూడా గోత్రము పదానికి నానార్థాలు. గోపాలుడు
గోబురును పాలించువాడు గొల్ల, గోపాలుడు శ్రేష్టమైన పాలకుడు గో కృష్ణుడు, గోపాలకుడు గోవర్ధనగిరికి పూజాకారుడు శివుడు, గోపాలుడు రాజు, గోపాలుడు గోవులను పాలించేవాడు గొల్ల, గోపాలుడు శ్రేష్టమైన పాలకుడు కృష్ణుడు శివుడు రాజు. ఇవన్నీ కూడా గోపాలుడి పదానికి నానార్థాలు, రైట్? మరి మిత్రులారా, అదేవిధంగా గోముఖము అనే పదానికి అలుకుట, మొసలి, వాద్య విశేషము, వక్రము గల గృహము, మైపూత, ఆవుముఖము, సురంగ విశేషము. గోముఖము అనే పదానికి, గోవిందుడు అనే పదానికి గోపాలకుడు, కృష్ణుడు, బృహస్పతి, బ్రహ్మ, ఇంద్రుడు, రాజు, పరమాత్మ, మనస్సు మొదలగు ఇంద్రియముల నడుపు అంతర్యామి గోవిందుడు. గోవింద, గోవింద అంటుంటారు అన్నమాట, గోవు ప్లస్ ఇంద, గోవింద అని. గోవు అనే పదానికి ఆవు, కన్ను, బాణము, దిక్కు, వాక్కు, భూమి, సరస్వతి, చూపు, ఎద్దు, స్వర్గము, కిరణము, చంద్రుడు, సూర్యుడు, వజ్రాయుధము, యజ్ఞము, వెండ్రుక, పగ్గము, అల్లిత్రాడు, నీరు, అర్జునుడు, ఒక ముని, తేజస్సు, ఇవన్నీ కూడా గోవు అనే పదానికి నానార్థాలు. గౌతముడు అనే పదానికి ఒక ఋషి, శతానందుడు, భరద్వాజుడు, బుద్ధదేవుడు, కృపాచార్యుడు గౌతముడనే పేరు. గౌతమి అనే పేరు గోదావరి నదికి కూడా, గోదావరి నదికి కూడా ఉన్నది. ఒక ఋషి పేరు గౌతమి, శతానందుడు పేరు గౌతముడు, భరద్వాజుడు పేరు గౌతముడు, బుద్ధదేవుడు పేరు, కృపాచార్యుడు పేరు గౌతముడు. గమనం, గౌరవము అనే పదానికి గొప్పతనము, బరువు, మర్యాద, అర్థగాంభీర్యము. క్లియర్గా మనం అర్థ గౌరవం అర్థ విపరిణామంలో నేర్చుకుంటాం. అర్థ గౌరవం అర్థ గ్రామ్యత, అర్థ గౌరవం అర్థ గ్రామ్యత అంటే ఎప్పుడో నిమ్నార్థంలో నీచార్థంలో ఉపయోగించిన పదాలు నేడు ఉన్నతార్థంలో మంచి అర్థంలో వాడితే అవి అర్థ గౌరవం పొందినట్టు. సభ అంటే సభికులు కలిగినది, జూతరి ఆడేది, జూతగాళ్ళు ఉండేది సభ. బట్ నౌవేడేస్ ఇట్స్ కాల్డ్ సభికులతో కూడినది, గొప్ప విద్వాంసులతో కూడికున్నది, మేధావులతో నిండినది సభ అంటాం. అంటే ఒకప్పుడు సభ అంటే నీచ పదం, ఇప్పుడు గొప్ప పదం. ఇది అర్థ గౌరవం. మరి అర్థ గ్రామ్యత దీనికి వ్యతిరేకం. ఒకప్పుడు కంపు అంటే మంచి వాసన, మల్లెల కంపు అనేవాడు ఎర్రన, నేడు కంపు అంటే చీచీ దుర్వాసన. అంటే గౌరవం అనే పదానికి గ్రామ్యత వ్యతిరేకార్థం అన్నమాట. గౌరవము, గొప్పతనము, బరువు, మర్యాద, అర్థగాంభీర్యము ఈ అర్థ విపరిణామంలోని ఒక రకముగా కూడా మనం చెబుతాం. మిత్రులారా, గౌరీ అనే పదానికి దుర్గా, సమర్థాడని కన్యక, పసుపు, నది, సరస్వతి, భాషాంగము, భాషలోని ఒక అంగము. ఘనము అనే పదానికి మబ్బు, గొప్పది, నాట్య విశేషము, శరీరము, తగరము, అభ్రకము, సమూహము, వేద పఠనమునందుక నియమము, కాఠిన్యము, శక్తి. ఘాతము అనే పదానికి బాణము, దెబ్బ. ఘాతము అంటే బాణపు దెబ్బ, హత్య, శక్తి, గణితమందు లబ్ధము. ఘాతము అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10^4 లేకపోతే 4^n ది ఇట్ ఈస్ ద బేస్, ఇట్ ఈస్ ద ఆ ఇది ఘాతాంకము అనే అంశంలో మనం అంటే దాని నెత్తిపైన ఉన్నది. కనితమందు లబ్ధము, నైధన తార, అశుభము, కోనీరు అనే అనేక అర్థాలకు బదులుగా ఘాతం అనే పదాన్ని వాడుతాం. ఘోరము అనే పదానికి విషము, కుంకుమ పువ్వు, భీకరము, నక్క. ఘోషము అనే పదానికి, ఘోరము అనే పదానికి విషము, కుంకుమ పువ్వు, భీకరము, నక్క. ఘోషము అనే పదానికి గొల్లపల్లె, గోసముఖము, ఉరుము, పదంతి, కంచు, ఎలుక, దోమ, అక్షరోచ్చారణ బాహ్య ప్రయత్నము. చండి అనే పదానికి పార్వతి, కోపము గలది, ప్రేమ గలది, చంపునెట్టి స్త్రీ, నెమలి, అడవి పంది. చండి అనే పదానికి పార్వతి, కోపము గలది, ప్రేమ గలది, చంపునెట్టి స్త్రీ, నెమలి, అడవి పంది.
చెండి అనే పదానికి అనేక నానార్థాలు మనం చెప్పుకున్నవి. రైట్. మరి మిత్రులారా, చక్రధరుడు అనే పదానికి విష్ణువు, చక్రవర్తి, కుమ్మరి, బండివాడు, గారడివాడు, తైలుకుడు. చక్రం అనే పదానికి ఆయుధ విశేషము చక్రము. చక్రము పానీయందు కలిగిన వాడు చక్రపాణి విష్ణుమూర్తి. అంటే ఒక ఆయుధము సుదర్శన చక్రం అంటాం. రైట్. నీటి సుడిని చక్రము తిరుగుతున్నది అంటాం, లేక బండి తూముని చక్రము అంటాం. కయ్యము అంటే కయ్యాండి చక్రము అంటాం. ఒక లోహము చక్రము, ధనుమురు చక్రము, వలయాకార వ్యూహము, బండి కళ్ళు, గుంపు, దండు, రాష్ట్రము, కుమ్మరి సారే రాజ్యము, గానుగ, సాలగ్రామ చికినము, చక్రవాక పక్షి, గ్రామ సమూహాన్ని చక్రమనే పదంతో మనం సూచిస్తాం. చరణము అనే పదం భుజించుట, తిరుగుట, సద్వర్ధనము, కాంతి, విష్ణు చక్రము, ముంగిలి, పాదము, వేరు, సంస్కారము, పాటలోని ఆవృత్తం కాని భాగము చరణము. చాటువు చటుక్కున వచ్చేది చాటువు. ముఖస్థుతి పశుధరము తెడ్డు విని వెంటనే వచ్చేది. చాటు పద్య కవిత్వానికి మన తెలుగులో మొట్టమొదట ఆచ్యుడుగా వేములవాడ భీమకవిని చెప్పుకుంటాం. వేములవాడ భీమకవిని చెప్పుకుంటాం చాటు కవిత పితామహుడుగా. తదుపరి కాలంలో శ్రీనాథుడు, తెనాలి రామకృష్ణుడు, జక్కన లాంటి కవులని మనం చాటువు కవిత్వాలు రాయటంలో చక్కని ఎగ్జాంపుల్స్గా వారిని మనం చెప్పుకుంటాం. ఎవరు అంటే ఉద్దండలీల అనే వచయింతు వేములవాడ భీమన భంగిని ఉద్దండలీల నొక్కక్క మాట అన్న ఉద్దండలీల కవిత లక్షణము కలిగినటువంటి వేములవాడ భీమకవి చాటువులు రాయడములో దిట్టుడు. ఇంకా తెనాలి రామకృష్ణుడు, కవి సార్వభౌముడు, శ్రీనాథుడు, జక్కన విక్రమార్క చరిత్ర రాసిన జక్కన, పెమ్మయ్య సింగధీమిని శతకం రాసిన జక్కన కూడా చాటు పద్యాలు రాయడంలో నిష్ణాతులే. మరి ఇక్కడ చాటుమనే పదానికి ముఖస్థుతి, పశుధరము తెడ్డు, చాపమనే పదానికి విల్లు, తొమ్మిదవ రాశి, వృత్తఖండము. చాపమనే పదానికి విల్లు, తొమ్మిదవ రాశి, వృత్తఖండము అనేవి ఏందబ్బా అంటే నానార్థాలు. చుక్క, చుక్క అనే పదానికి శుక్రుడు, నక్షత్రము, బొట్టు, నీరు మొదలైన ద్రవ పదార్థాల బిందువుని చుక్క అంటాం. నీరు కానీ, పాలు కానీ, నూనె కానీ, నేయి కానీ, నెయ్యి కానీ, ఏదైనా కానీ ఒక ద్రవ పదార్థములో ఉన్న బిందువుని మనం చుక్క 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 అంటామన్నమాట. నక్షత్రానికి చుక్క, చుక్క తల్లి అని కూడా అంటాం. శుక్రుడు, నక్షత్రము, బొట్టు, నీరు మొదలైన ద్రవ పదార్థాల బిందువు. ఛందస్సు చందోబద్ధమైనది ఛందస్సు. పద్యము, వేదము, ఇచ్ఛ, స్వేచ్ఛ సంచారము, ఊరడించుట ఒక శాస్త్రము. ఛందస్సు అనేది వేదాంగాలలో ఒకటి. శిక్ష, కల్పము, నిరుక్తము, జ్యోతిషము ఛందస్సు. శిక్ష, కల్పం, వ్యాకరణం, ఛందస్సు, జ్యోతిషం, నిరుక్తం అనే వేదాంగాల ఆరింటిలో ఛందస్సు కూడా వన్ ఆఫ్ ద పార్ట్. ఛాయ, నీడ, ప్రతిబింబము, సూర్యుని భార్యత ఛాయాదేవి, కొంచెము, కాంతి, చీకటి, వరుస, పరిపాలనము, మైపూత గల శరీరము, పార్వతి, పోలిక, లంచము, జాడ. పార్వతి ఛాయాదేవి, పార్వతి. రైట్. జనము అనే పదానికి ప్రజల సమూహము, ఒక లోకము, దవనము అనేవి నానార్థాలు. జనము ప్రజల సమూహము, ఒక లోకము, దవనము. జయ అనే పదానికి దుర్గ, పార్వతి చిలికత్తె, అష్టమి, తదియ, త్రయోదశి, అరటి, ఒక సంవత్సరము, ఒక దీవెన. ఏందమ్మా ఒక దీవెన? దుర్గా అంటే జయ. అంటే మనం భారతానికి కూడా జయకావ్యం, జయ సంహిత అనే పేర్లు కూడా ఉన్నవి. ఇక్కడ జయ, విజయ మన్మథ దుర్ముఖి దుర్లభి హేబలంబి విలాభి విలంబి వికారి సర్వరి ప్రభు సుభకృతు సోభకృతు పరీదావి ప్రమాదీచ ఆనంద రాక్షస నల పింగళ కాలయుక్తి సిద్ధార్థ రౌదు దుర్మితు దుంది బిరుదరోద్గారి రక్తాక్ష క్రోధన అక్షయ అనే దీంట్లో జయ, విజయ అనేవి కూడా తెలుగు సంవత్సరాల పేర్లలో ఒకటి. అరటిని కూడా జయ అంటాం, దేవినిని జయ అంటాం. జయంతి పార్వతి, ఇంద్రపుత్రిక, టెక్కము,
జయంతని పదానికి పార్వతి ఇంద్రపుత్రిక టెగ్గము అనేవి నానార్థాలు రైట్ అదే విధంగా మిత్రులారా జయంతుడు అనే పదానికి ఇంద్రుని కొడుకు కాకాసురుడు భీముడు శివుడు చంద్రుడు కుమారస్వామి జయంతుడనే పేర్లు ఇంద్రుని కొడుకు జయంతుడు కాకాసురుడు కాక అని అసురుడు భీముడు అంటే కాకాసురుడినే చంపినవాడు కృష్ణుడు కాకి రూపములో వచ్చినడు గనుక రైట్ మరి భీముడు శివుడు చంద్రుడు కుమారస్వామి జయుడు అనే పదానికి ఇంద్రుడు జయంతుడు అర్జునుడు సూర్యుడు విష్ణుని ద్వారపాలకుడు జలజము అనే పదానికి తామర చేప నాచు ఉప్పు శంఖము అనేవి నానార్థాలు జలమనే పదానికి నీళ్లు జడము ఎర్ర తామర ఎర్ర కలువ మూత్రము గోగర్భపిండము జాతి అనే పదానికి నానార్థాలు వర్ణము ఛందస్సు సంతానము పుట్టుక జాజికాయ ఉసిరిక మాలలు ఇంగిలీకము అనేవి జాతి అనే పదానికి వర్ణము ఛందస్సు సంతానము పుట్టుక జాజికాయ ఉసిరిక మాలలు ఇంగిలీకము జిహ్వ అనే పదానికి నాలుక వాక్కు జ్వాల అనేవి నానార్థాలు జీవమనే పదానికి పరమాత్మ ప్రాణము స్వరూపము తత్వము బ్రతుకు బ్రతుకు తెరువు జంతువు పరమాత్మ ప్రాణము స్వరూపము తత్వము బ్రతుకు తెరువు బ్రతుకు జంతువు అనే పదాలకి ఒక పదం నానార్థాల పదం ఏంది అంటే జీవము అనేది రైట్ మరి మిత్రులారా అనేక రకాల విభిన్న రకాల ఒక పదానికి అనేక అర్థాలనిచ్చే పదాల సమాహారమే మనం ఏంది అంటే చెబుతాం నానార్థాలు జీవనమనే పదానికి బ్రతుకు బ్రతుకు తెరువు ప్రాణము నీరు నేయి వెన్న గాలి మజ్జ అనేవి జీవుడు అనే పదానికి ప్రాణి జీవాత్మ కర్ణుడు బృహస్పతి విష్ణువు జీవుడనే పదానికి జైవాతృకుడు అంటే చంద్రుడు వైద్యుడు కృషివలుడు కొడుకు బక్కవాడు చిరంజీవి జ్యేష్ఠ అనేది బల్లి పెద్దది దరిద్రము మేలిమి మిగుల ముదసలితనము ఇంకా తెలుగు నెలల్లో కాకుండా మనం వీటిని జ్యేష్ఠ ఆషాఢ తెలుగు నెలల్లో కూడా చూడొచ్చు జ్యోతి అనే పదానికి ప్రకావము ధనము కొడుకు చంద్రుడు ఒక దేవవృక్షము జ్యోతి శాస్త్రము దేవలోకము నక్షత్రము సూర్యుడు అగ్ని కన్ను జ్యోత్స్న అనే పదానికి వెన్నెల జ్యోత్స్న అంటే వెలుతురు వెల్ల వెన్నెల అంటే వెల్లనైన నెల వెన్నెల పౌర్ణమి వెలుతురు రేణుక అనుగంధ ద్రవ్యము ప్రకాశము ఇవన్నీ కూడా మనం గమనిస్తే నానార్థాల సమాహారం మరొక వీడియోలో మరికొన్ని నానార్థాలతో కలుద్దాం మీ తెలుగు కైలాస్ ఏఎన్ రెడ్డి ఐఏఎస్ అకాడమీ